Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YS Bharathipai Jagan Veera Abhimani Firyadu Tera Venuka Em Jarigindi YS Family Lo Antaragatanga Jarugutunna Vishayalanu Andhra Jyoti Patrika Pade Pade Pakkaga Pracharinchadam Venuka YS Sharmila Brundam Istunna Leakule Karanamani YCP Netalu Bhavistunnaru Tajaga Ade Andhra Jyoti Patrika Oka Kelakamaina Amsanni Pradhananga Pracharinchindi YS Sharmila Photo Unna Advertisement Ni Kuda Tana Patrikalo Pracharinchadaniki YS Bharathi Reddy Angikarinchaledani Aa Patrikalo Oka Kadanam Vachindi YS Jayanti Roju Kadapa Jillaku Chendina Kurru Bhaskar Reddy Jagan Sharmila YS Photolato Unna Oka Prakatananu సాక్షిలో వేసేందుకు సంప్రదించారు కడప జిల్లాకే చెందిన కుర్రు భాస్కర్ రెడ్డి ప్రతి ఏటా ఈ తరహా ప్రకటన సాక్షి పత్రికలో ఇస్తూ ఉంటారు ఈయన వైఎస్కు సన్నిహితుడు కూడా గత వైఎస్ జయంతి సందర్భంగా భాస్కర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను డబ్బులు తీసుకుని ప్రచురించేందుకు తొలుత సాక్షి సిబ్బంది అంగీకరించారు అందుకు సంబంధించిన డిజైన్తో పాటు పేమెంట్కు సంబంధించి చెక్కును కూడా భాస్కర్ రెడ్డి పంపించారు అయితే ఆఖరి నిమిషంలో ఈ ప్రకటన సాక్షిలో ప్రచురించడం సాధ్యం కాదంటూ చెప్పారని భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు ప్రకటనలో షర్మిల ఫోటో ఉందని అందువల్ల భారతి రెడ్డి అంగీకరించలేదని సాక్షి సిబ్బంది తనకు చెప్పినట్లు భాస్కర్ రెడ్డి ఆరోపించారు ఈ చర్య వల్ల తాను ఎంతో మనోవేదనకు గురయ్యానంటూ బంజీరా హిల్స్ పోలీస్ స్టేషన్లో వైఎస్ భారతి రెడ్డిపై ఫిర్యాదు చేశారు డబ్బులిచ్చి వేయించుకుంటున్న ప్రకటనలో షర్మిల ఫోటో వేయాలని కోరే హక్కు తనకు ఉంటుందని ఆమె ఫోటోపై నిషేధమేమీ లేదని కాబట్టి సాక్షి యాజమాన్యం వ్యవహరించిన తీరు తన హక్కులను కాలరాసేలా ఉందని భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో భారతి రెడ్డితో పాటు సాక్షిలోని మరో 5 ఫిర్యాదు చేయడమే కాకుండా వీరందరిపై ఐపీసీ సెక్షన్ 420, 520, 128B, 34 క్రింద చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ కూడా వేశారు కుర్రు భాస్కర్ రెడ్డి ఇలా ఏకంగా వైఎస్ భారతిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కోర్టును కూడా ఆశ్రయించడం బట్టి అతడి వెనుక ఎవరో పెద్దవాళ్లే ఉండి ఉంటారని భావిస్తున్నారు